పదిహేను నెలలకి లక్ష కోట్ల రూపాయలు అంటే ఒక్కసారి ఆలోచించండి ఈ ప్రెస్ మీట్ చూసేటటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి మీకు ఒక చిన్న ట్యా చెప్తాను పదిహేను నెలలకి లక్ష కోట్లు అంటే అది నెలకి మనం లెక్కేస్తే ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు నెలకి అదే మనం రోజుకి లెక్కేస్తే రోజుకి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు రోజుకి రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయల అప్పు రాష్ట్రం నెత్తిన పడేస్తోంది అదే ఇంకా కూడా మనం దాన్ని ఇంకా లోతుకు వెళితే గంటకి తొమ్మిది కోట్ల రూపాయలు గంటకి తొమ్మిది కోట్ల రూపాయల అదనపు అప్పు భారాన్ని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పైన వేస్తున్నటువంటి సర్కారు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు గంటకి తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈ అసమర్థ ముఖ్యమంత్రి గంటకి తొమ్మిది కోట్ల రూపాయలను అప్పు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నడుతూ ఉన్నాడు ఇంకా లోతుగా మనం ఆలోచిస్తే నిమిషానికి పదిహేను లక్షలు ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోండి నిమిషానికి పదిహేను లక్షలు అప్పు చేస్తా ఉన్నాడు ఈ చేతగాని ముఖ్యమంత్రి రాష్ట్రం పైన నిమిషానికి పదిహేను లక్షల అప్పు భారాన్ని రోజున రాష్ట్రం పైన మోపుతా ఉన్నాడు ఈ అసమర్థ చేతగాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి పదిహేను నెలకి లక్ష కోట్లు రోజుకి రెండు వందల ఇరవై రెండు కోట్లు గంటకి తొమ్మిది కోట్లైతే నిమిషానికి పదిహేను లక్షలు అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపల కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి ఏ విధంగా మనం వెళ్ళిపోతా ఉన్నామో దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి అని ఆలోచించాలి అని నేను వేడుకుంటా ఉన్నాను ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడైనా చూసామా